లక్షలాది మంది ఆటో డ్రైవర్ కార్మికులు ఉపాధి లేకుండా ఇయల పక్కదారి పట్టకుండా ఇయల ఆటో డ్రైవర్ వృత్తిని ఇయల ఎంచుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతా ఉన్నది. కానీ కేంద్రం రాష్ట్రము వీరిపై ఇంకా కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బాధ్యత మరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీగా పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం జరుగుతా ఉన్నది. అన్ని నిత్యావసర సరుకులపై జీఎస్టీ వేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇలా రాజకీయాలకు ప్రధానంగా విలువ ఇస్తారు తప్ప ఇలా డ్రైవర్ కార్మికులని ఆదుకోవడంలో ప్రధాన పాత్ర పోషించడం లేదు. ఇలా ఆటో డ్రైవర్ కార్మికులు ఇలా ప్రైవేట్ ఫైనాన్స్లలో ఫైనాన్స్ తీసుకున్నటువంటి డ్రైవర్లు ఇలా ఆటో డ్రైవర్ ఇళ్లకు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు పోయి ఇలా దోపిడీ చేసి మరి ఆటోలను లాక్కెళ్ళడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉపాధి లేకుండా ఆటో డ్రైవర్ కార్మికులు ఇలా చాలా వరకు ఇలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 32 రూపాయలు పన్ను వసూలు చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధర మీదనే. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 32 రూపాయల పన్ను వసూలు చేయడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ ధరల మీద. అంటే 64 రూపాయలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోతే ఇలా ఆటో డ్రైవర్ల మీద 64 రూపాయలు అధికంగా భారాలు మోపి ఇలా 30-40 రూపాయలు దాటినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఇలా 100 పైగా వేసి ఇలా పాలన చేయడం అనేది చాలా చిగ్గుచేటు చర్య. తక్షణమే ఆటో డ్రైవర్ కార్మికులని ఆదుకోవాలని చెప్పి అనేసి మేము చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆటో డ్రైవర్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గతం నుంచి మేము కోరుతున్నప్పటికీ ఇలా ప్రభుత్వము ఇలా పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయము. తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ కార్మికులకు పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రమైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 10,000 రూపాయలు ఇచ్చి ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 5,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రము ఆటో డ్రైవర్లకు 1 రూపాయి సహాయం ఇవ్వకపోగా పైగా అధికారుల వేధింపులు, పోలీసుల ఒత్తిళ్లు, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఆటో డ్రైవర్లు కరోనా కష్టకాలంలో 500 రూపాయలు కూడా చూడనటువంటి పరిస్థితుల్లో ఇలా పోలీసులు ఈచలన పేర్లతోని 2,000, 1,500 రూపాయలు, 3,000 ఇట్లా అధికంగా పన్నులు వసూలు చేయడం వల్ల ఆటో డ్రైవర్ల పన్నులు కట్టలేని పరిస్థితిలో ఇలా ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లని ప్రభుత్వము ఇకనైనా చిన్న చూపు చూడకుండా ఆదుకోవాలని చెప్పనేసి మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాము. అలాగే కార్మికులకు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వము స్పందించి ఆటో డ్రైవర్ కార్మికులను ఆదుకోవాలని చెప్పనేసి
జీతాలు ఘోరంగా మారాయి. మరవైన నిమ్మక నిరుక్తిగా వ్యవహరిస్తున్నాయి. తక్షణం మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పెంచిన ఇన్సూరెన్స్ను యథావిధిగా ముందు ఉండే విధంగా కొనసాగించాలా. మళ్ళీ ఏంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి మాపై ఉన్న భారాన్ని తగ్గించి మా కుటుంబాల పోషణకై ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.